ఇంకా చంద్రకలలో ఉన్న మదం నేను అనేది ఎలా ఉందో దాన్ని ఎలా తొలగిస్తారో చూద్దాం. చంద్రకరు ఏ క్యాంపుకి వెళ్ళినా కూడా ఆయనకు ఒక అలవాటు ఉండేది, ఆ ఊర్లో ఉన్నటువంటి బ్రాహ్మలు వెతుక్కునేవారు. ఆ బ్రాహ్మలు కూడా ఈయన తెగకు చెందినవారు అయి ఉండాలి. వారింటికే వెళ్ళేవాడు, వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసేవాడు. అంటే వాళ్ళని అతిథిగా భావించి వాళ్ళ ఇంట్లో వారికి ముందుగా భోజనాన్ని అర్పించి తర్వాత ఈయన భోజనం చేసేవాడు. అలా అతిథి ధర్మాన్ని నేను పాటిస్తూ ఉన్నాను అని చంద్రకరుకు ఉన్నటువంటి ఒక గర్వం ఉండేది. దానికి ఒకసారి బాబాగారు చెప్తారు, నానా అతిథి అని అంటే నువ్వు నీ కులానికి లేదా నీ తెగకి సంబంధించిన వ్యక్తి అనుకుంటూ ఉన్నావు సుమా, అది తప్పు. నువ్వు భోజనం చేసే సమయానికి ఎవరు వచ్చినా ఏ జీవి వచ్చినా వాళ్ళని అతిథిగా భావించి ఆ జీవికి ముందు భోజనాన్ని పెట్టు. భగవంతుడు ఆ జీవి రూపంలోనే ఉన్నాడు అని గుర్తించు. ప్రతి జీవిలోనూ ఉన్న భగవంతుడిని గమనించు. సమయానికి ఆ భోజన సమయానికి వచ్చిన అతిథినే భగవంతుడిగా గుర్తించు. అతన్ని అతిథిగా లేదా జీవిని అతిథిగా భావించి ముందుగా నువ్వు భోజనాన్ని వారికి సమర్పించి తర్వాత నువ్వు భోంచే నానా అని నానాలో ఉన్నటువంటి ఆ కులాభిమానాన్ని లేదా ఆ తెగాభిమానాన్ని ఆయన బాబాగారు అక్కడ సవరించడం జరిగింది. ఇలా చంద్రకరులో ఉన్నటువంటి ఈ విషయాలన్నిటినీ, ఈ దుర్గుణాలన్నిటినీ బాబాగారు ఒక్కొక్క సందర్భంలో దాన్ని విడమర్చి చెప్పి ఆయన్ని వీటన్నిటి నుంచి విముక్తులను చేశారు అని రాస్తారు బివి నరసింహస్వామి గారు లైఫ్ ఆఫ్ సాయిబాబా గ్రంథంలో. ఇలా బాబాగారు తమను ఆశ్రయించిన భక్తుల్లో ఉన్నటువంటి ఈ లోపాలన్నింటిని వారు సరిచేసేవారు. ఇంకొక భక్తులు ఉన్నారు, కాకాసాహెబ్ దీక్షిత్. బాబాగారికి సత్శిష్యులు కాకాసాహెబ్ దీక్షిత్. 45వ అధ్యాయం చెప్తుంది దీక్షిత్ గారికి బాబాగారు ఇచ్చిన ఒక చక్కటి అనుభవం. బాబాగారు దేహం వదిలిపెట్టేశారు. బాబాగారు దేహంతో ఉన్నప్పుడు దీక్షిత్ గారికి ఇచ్చిన సాధన ఏంటి అంటే పొద్దునపూట భాగవతాన్ని సాయంత్రం భావార్థ రామాయణాన్ని ఆయన పారాయణ చేయాలి. ఈ సాధన బాబాగారు దేహం వదిలిపెట్టిన తర్వాత కూడా దీక్షిత్ గారు దాన్ని ఆచరిస్తూ ఉన్నారు, సాధన చేస్తూ ఉన్నారు. బాంబేలో కాకా మహాజని వారి ఇంట్లో ఉన్నారు దీక్షిత్ గారు శ్యామ. పొద్దునపూట భాగవతాన్ని పారాయణ చేస్తూ ఉన్నారు దీక్షిత్ గారు. అందరూ శ్రోతలందరూ శ్రద్ధగా వింటూ ఉన్నారు. అందులో ఆ రోజు నవనాథుల భక్తి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఆ నవనాథుల భక్తి ఎటువంటిదో చూసి దీక్షిత్ గారు చాలా ఆశ్చర్యపోయారు. చాలా ప్రేమతో ఆయనకు ఆనందాశ్రువులు స్రవించాయి కళ్ళగుండా. కానీ మనసులో సంకోచం ఏంటంటే, చూడు నవనాథులు ఎంతటి పవిత్రమైన భక్తిని పొందారు, అటువంటి భక్తిని నేను పొందలేకపోయానే. ఇంత భక్తిని పొందలేక ఈ శరీరం వెళ్ళిపోతే ఈ శరీరాన్ని నేను సద్వినియోగం చేసుకోనట్టే కదా అని ఆ రోజంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. ఒకటే చింతలో మునిగిపోయారు. ఆయనలో ఉన్న ఆ చింతను చూసి శ్యామ చెప్తారు, దీక్షిత్ గారు ఎందుకు మీరంతగా బాధపడుతూ ఉన్నారండి, మనం బాబాగారు లాంటి సద్గురువుని ఆశ్రయించాం, బాబాగారు ఇచ్చిన సాధన మీరు చేస్తూ ఉన్నారు, కలియుగంలో హరి లేదా గురు చరణస్మరణే చక్కటి సాధన కదా, ఆ సాధన మీరు చేస్తూ ఉన్నారు, ఆ సాధన మనల్ని తరింపు చేయదా, ఆ భక్తి మనకు సరిపోదా అని శ్యామ దాన్ని చెప్తారు. కానీ అంటే ఈయన కాస్త శాంతపరచాలని ప్రయత్నం చేస్తారు శ్యామ, కానీ దీక్షిత్ గారు మనసు ఎందుకో శాంతించలేదు. ఆ రోజంతా ఆ బాధలోనే ఉంది. ప్రకరోజు పారాయణ చేస్తూ ఉంటారు దీక్షిత్ గారు. అప్పుడు ఆనందరావు పాకడే అనే వ్యక్తి శ్యామను వెతుక్కుంటూ వస్తారు. వచ్చి శ్యామ చెవులో ఏదో చెప్తారు ఆయన. దీక్షిత్ గారు పారాయణ ఆపి, ఏంటండి మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆనందం ఏంటో మాకు కూడా తెలియచేయండి అని అంటే శ్యామ చెప్తాడు, నిన్ననే కదా దీక్షిత్ గారు మీరు నవనాథుల భక్తి మనకు లేకపోయినే అని మీరు ఎంతో బాధపడ్డారండి, దానికి బాబాగారు ఇచ్చిన వివరణ చూడండి అని ఏ కళ వచ్చిందో ఆనందరావు అనే వ్యక్తిని చెప్పమంటారు శ్యామ. ఆనందరావు తనకు వచ్చిన స్వప్నాన్ని తెలియచేస్తారు. బాబాగారు స్వప్నం ఆయనకి దర్శనమిచ్చారు. స్వప్నంలో ఈయన ఒక నడుములోతు నీళ్ళల్లో ఉంటారు. ఆ నీళ్ళపై బాబాగారు ఒక సింహాసనంలో కూర్చొని దర్శనమిచ్చారు. వారి పాదాలు నీటిలో ఉంటాయి. బాబాగారి ప్రక్కనే శ్యామ కూడా ఉన్నారు. వెంటనే శ్యామ చెప్తారు ఆనందరావుకి, ఆనందరావు బాబాగారి పాదాలకి నమస్కరించుకో అని.
సరే ఆనందరావు చెప్తారు, శ్యామగారు నాకు కూడా బాబాగారి పాదాలకు నమస్కరించాలనే ఉందండి, కానీ అవి నీటిలో ఉన్నాయి, నేను ఎలా నమస్కరించాలి అని అంటే అప్పుడు బాబాగారు చెప్తారు, శ్యామ బాబా కొద్దిగా పాదాలు పైకి తీయండి అని అంటే అప్పుడు బాబాగారు కొద్దిగా పాదాలు నీటి నుంచి బయటకు తీయగానే ఆనందరావు బాబాగారి పాదాలు గట్టిగా పట్టుకుంటారు. బాబాగారి పాదాల్లో తమ శిరస్సును ఉంచినప్పుడు బాబాగారు ఆశీర్వచనాన్ని ఇచ్చి నువ్వు ఇంకా నిశ్చింతగా ఉండు, నీకు ఇంకే భయము లేదు అని చెప్తారు. అలా కలియుగంలో సద్గురువు పాదాలకి రోజు శ్రద్ధతో విశ్వాసంతో నమస్కరించగలిగే భక్తి ఉంటే చాలు, ఆ గురు చరణాలను ఆశ్రయించి ఉంటే ఆ చరణాలే మనల్ని సునాయాసంగా భావాన్ని తరింపచేస్తాయి అని ఒక సందేశాన్ని బాబాగారు పంపారు. మనం బాబాగారి ఆదేశాన్ని పాటిస్తూ ఉన్నాం కదా, బాబాగారి పాదాలని మనం విశ్వాసంతో మనం ఆశ్రయించాం కాబట్టి బాబాగారి పాదాలే మనల్ని తరింపచేస్తాయి అనే ఒక సత్యాన్ని సందేశంగా పంపారు బాబా. అప్పుడు దీక్షిత్ గారి మనసు కాస్త కుదుట పడింది. శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా బాబాగారు తన శిష్యుల లేదా భక్తుల వెనువెంటే ఉంటారు. వాళ్ళకు వచ్చిన ఈ సంశయాన్ని కూడా వారు వెంటనే తొలగించడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మాల్సపతి మరొక ముఖ్యమైన భక్తుడు. ఈరోజు సాయి అనే పేరు బాబాగారికి పెట్టింది వారేనని మనం ముందు చర్చించుకున్నాం. మాల్సపతి గారికి బాబాగారు చాలా చక్కటి శిక్షణ ఇచ్చారు. దాదాపు 60 ఏళ్ల పాటుగా బాబాగారితోటే వారు రోజు సేవించేవారు కదా మనం చెప్పుకున్నాం ముందే. ఈ మాల్సపతి గారికి ఉన్న చిన్న చిన్నపాటి బలహీనతల్ని బాబాగారు ఎలా సరిదిద్దారో ఒక 2-3 ఉదాహరణలతో మనం చూద్దాం. ఈ మాల్సపతి గారికి ఒక శాలువ ఉండేది ఖండాబ మందిరంలో. వారు ఆ శాలువాని కప్పుకొని సాధన చేసుకునేవారు. ఆ శాలువ అంటే ఆయనకి చాలా ఇష్టమట. ఒకసారి దొంగతనం జరిగింది ఖండాబ మందిరంలో, ఈ శాలువ పోయింది. సరే దానికోసం చాలా వెతికాడు మాల్సపతి. మాల్సపతికి మనసులో చాలా బాధగా ఉంది. మాల్సపతి గారు కూతుర్ని, ఇద్దరు కూతుర్ని ఒకే ఊర్లో ఇచ్చుంటారు. ఆ ఊర్లో వాళ్ళ అమ్మాయి ఆ ఏట్లో బట్టలు ఉతుక్కుంటూ ఉంటే అక్కడ వేరొక స్త్రీ వచ్చింది బట్టలు ఉతుక్కోను. ఆ స్త్రీ దగ్గర మాల్సపతి గారి శాలువ మాల్సపతి గారి అమ్మాయి గమనించింది. కాబట్టి మాల్సపతి గారి అమ్మాయి వెళ్ళి అక్కడ మున్సబ్కి కంప్లైంట్ చేస్తుంది, మా నాన్నగారి శాలువ ఇదిగో ఫలానా స్త్రీ దగ్గర నేను చూశానండి, ఇది మాది అని. సరే ఆ మున్సబ్ ఏం చేస్తారంటే ఆ స్త్రీని పిలిపించి అడుగుతారు, ఎంక్వైరీ చేస్తారు. చేస్తే ఆమె చెప్తుంది, నాకు ఇదిగో ఆ వ్యక్తి ఇచ్చారండి అని. అంటే ఆ వ్యక్తి దొంగతనం చేసి ఆ శాలువని ఆ స్త్రీకి ఇచ్చి ఉంటాడు. ఆ స్త్రీ నుంచి మాల్సపతి గారి కూతురు దాన్ని గమనించింది. ఈ శాలువ మున్సబ్ దగ్గర చేర్చబడింది. ఇప్పుడు దొంగను కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు మున్సబ్ దగ్గర. మున్సబ్ నుంచి మాల్సపతికి కబురు వచ్చింది, మీ శాలువ ఇక్కడ ఉందండి, వచ్చి పరీక్షించి మీ వస్తువు అయితే మీరు తీసుకువెళ్ళవచ్చు అని. సరే ఆ ఊరికి వెళ్ళాలి మాల్సపతి, దానికి బాబాగారి అనుమతి కావాలి. వచ్చి బాబాగారిని అడుగుతారు. బాబాగారు చాలా నింపాదిగా, భగత్ నువ్వు వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అని అంటారు. వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే భగత్ అని పిలుస్తారు మాల్సపతి గారిని. అయినా సరే బాబాగారు అలా చెప్పినా కూడా ఆ శాలువ పట్ల తనకున్న ప్రీతి ఎటువంటిది అని అంటే దానికోసంగా ఆయన తన కూతురు ఉన్న గ్రామానికి వెళ్తారు, మున్సబ్ దగ్గరికి వెళ్తారు. అది తన శాలువనే గుర్తిస్తారు, శాలువని తీసుకుంటాడు. కానీ ఆ దొంగ మీద మాత్రం ఆయన కంప్లైంట్ ఇవ్వరు, ఆ దొంగని వదిలేయమంటాడు. అక్కడ కూడా బాబాగారి భక్తుల్లో ఉన్నటువంటి ప్రేమ పోని పొరపాటు చేశాడు, వదిలేయండి అని చెప్తారు. ఆ దొంగని వదిలేశారు వాళ్ళు. సరే తన శాలువ తనకు వచ్చింది, అది తన కూతురు ద్వారా వచ్చింది కాబట్టి కూతురు ఇంటికి వెళ్ళి అమ్మాయికి చెప్పేసి పోదామని వారింటికి వెళ్తాడు. వెళ్ళంగానే వియపురాలు అంటే అమ్మాయి అత్తగారు ఈ శాలువను చూసి, అన్నయ్య గారు ఈ శాలువ చాలా బాగుందండి, నేను తీసుకుంటాను అనింది. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేస్తాడు అత్తగారు కదా కాబట్టి ఆ శాలువని ఆ వియపురాలకి ఇచ్చేసి ఖాళీగా వచ్చేసాడు. అప్పుడు మనసుకు వచ్చింది, బాబాగారు ఏం చెప్పారు, నువ్వు వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే, వెళ్ళలేదు శాలువ ఇప్పుడు నీ దగ్గర లేదు, వెళ్ళావా ఆ శాలువని వియపురాలకు ఇవ్వాల్సి వచ్చింది, అలా నువ్వు వెళ్ళినా ఒకటే
వెళ్ళకపోయినా ఒకటే అని బాబాగారు ఇందుకోసమే కదా చెప్పింది అని, అటువంటి చిన్న చిన్న విషయాల పట్ల కూడా నీకు ఇటువంటి అనురక్తి పనికిరాదు అని బాబాగారు స్పష్టంగా చెప్పినట్లు అప్పుడు ఆయనకి మనసుకు వచ్చింది. ఇంకో సందర్భంలో అంటే తన భక్తులకి బాబాగారి రక్షణ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ. మాల్సపతి గారు ఖండోబాలయ పూజారు కదా, వారి వంశాచారం ప్రకారం జుజూరి అనే ఊరుంటుంది షిరిడికి దాదాపు ఒక 150 మైళ్ళ దూరంలో. అక్కడ ఖండోబ పెద్ద దేవాలయం ఉండేది. చుట్టుపక్కల ఉండే ఖండోబ ఆలయాల నుంచి ప్రతి ఏటా పల్లకిలో ఆ ఖండోబ చిత్రపటాన్ని కానీ ఏదన్నా తీసుకువచ్చి అక్కడ వాళ్ళు ఆ జుజూరి అనే దేవాలయంలో దర్శనం చేసుకొని చిన్నపాటి కార్యక్రమం చేసుకొని వాళ్ళ వాళ్ళ ఊర్లకు తిరిగి వెళ్ళేవారు. ఎలాగైతే కోటప్పకొండకి శివరాత్రి రోజు ప్రభలు వస్తాయో అలా వివిధ గ్రామాల నుంచి ఈ పల్లకిలు ఊరేగింపుగా పోయేవట జుజూరిలో ఉండేటువంటి ఖండోబ దేవాలయానికి. అలా మాల్సపతి గారు కూడా ఒక సంవత్సరం బాబాగారు అనుమతి తీసుకొని ఒక పల్లకితో బయలుదేరారు జుజూరికి వెళ్లేందుకు. సంప్రదాయం ఏంటంటే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పోయేవారు. అలా పోయారు జుజూరికి చేరారు. చేరేసరికి జుజూరిలో ప్లేగు వ్యాధి చాలా ప్రబలంగా ఉంది అని తెలిసింది. ఒక్కసారిగా భయపడిపోయారు పల్లకి మోసేవాళ్ళు మాల్సపతితో సహా. ఏం చేద్దామా, ఇంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతే యాత్ర ఫలితం ఉండదు, పైపెచ్చు ఒక ఆచారం బ్రేక్ అవుతుంది అనే మనసులో ఉంది. కానీ ఏం చేయాలో ఏం చేయకూడదు అర్థం కాక అలా పల్లకి కానుకొని దిగులుగా నిలబడి ఉంటాడు మాల్సపతి. వెంటనే అక్కడ బాబాగారు దర్శనం ఇచ్చారు. బాబాగారు కనపడతారు మాల్సపతికి. బాబాగారు కనపడ్డారని ఆయన చూస్తారు. బాబాగారు తిరిగి అదృశ్యమవుతారు. వెంటనే ధైర్యం వచ్చింది మాల్సపతికి. బాబాగారు మన కూడా ఉంటే ఈ ప్లేగు వ్యాధి మనల్ని ఏం చేస్తుంది, పదండి అని చెప్పి ధైర్యంగా పల్లకిని ముందుకు నడిపించారు. జుజూరికి వెళ్ళారు, ఖండోబ గుడికి వెళ్ళారు, నదిలో స్నానం చేశారు, తమ సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని షిరిడికి దిగ్విజయంగా తిరిగి వెళ్ళారు. ఎటువంటి బాధ ఎటువంటి కష్టము రాలేదు. వెళ్ళంగానే షిరిడికి వెళ్ళంగానే సంతోషంగా మసీదుకు వెళ్తారు. ఈయన వెళ్ళంగానే బాబా అంటాడు, భగత్ నేను జుజూరికి వచ్చాను, నువ్వు అక్కడ పల్లకి కానుకొని చాలా దీనంగా నిలబడి ఉన్నావు అంటారు. అంటే ఏం చెప్పారు బాబా, జుజూరిలో బాబాగారు కనపడ్డారు దర్శనమిచ్చారని అనుకున్నారు కదా మాల్సపతి గారు, అది వాస్తవం. నేను వచ్చాను అక్కడికి, నువ్వు నాకు కనపడ్డావు, అదిగో నువ్వు పలకి కానుకొని ఉన్నావు, చాలా దిగులుగా దీనంగా కనపడ్డావు. చూడండి, భక్తులు ఎక్కడ ఉన్నా గురువు ఎలా వారి వెంటే ఉండి వారికి ఎటువంటి రక్షణ ఇస్తారో, ఇది బాబాగారి సద్గురుగా చేసే రక్షణ. ఇక సద్గురుగా బాబాగారి మరిన్ని కార్యాలు ఎలా ఉంటాయో రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.